హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాహిత్యాస్ కుక్ బుక్. ఇవాళ మన కిచెన్లో క్యాబేజీ పచ్చడి చేసుకుందాము. ఈ క్యాబేజీ పచ్చడిని చేసుకోవడానికి ముందుగా మనం క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగం క్యాబేజీ ముక్కతోనే పచ్చడి చేస్తున్నాను. మిగిలింది కర్రీకి కానీ లేదంటే ఫ్రై కానీ చేసుకోవచ్చు. పూర్వకాలంలో మనము ఈ పచ్చళ్ళన్నీ రోటీలోనే చేసేవాళ్ళం, కానీ మిక్సీలు అలాగే రకరకాల బ్లెండర్స్ వచ్చిన తర్వాత ఈ పచ్చళ్ళ టేస్ట్ అనేది మారిపోయింది. కాబట్టి రోటీలో చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ పచ్చళ్ళన్నీ రోటీలోనే రుబ్బడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు ఈ టేస్ట్ కోసము రెస్టారెంట్స్లలో కూడా రోటీ పచ్చళ్ళని అలా డిఫరెంట్ డిఫరెంట్గా థీమ్స్తో వస్తున్నారు. మరి మనం కూడా వీలైతే రోటీలోనే పచ్చడి చేసుకోవడానికి చూద్దాము. ఇక్కడ నేను మాత్రం మిక్సీ జార్లోనే వేసాను, నాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి. ఇప్పుడు క్యాబేజీని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని పక్క నుంచేసుకొని మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కారంగా ఉండే పచ్చిమిర్చిని యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒక 2 సెకండ్ల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఘాటు చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ తినలేము స్పైసీ అంటే మామూలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ ఎన్నో రకాల వంటలు ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఎవరి సహాయం లేకుండా ఈ ఫోనుల్లో చూసి ఎన్నో రకాల వంటల్ని చేస్తున్నారు. అది ఒక గ్రేట్నెస్సే కదా. అలాగే మనము ఒక 2 టమాటోస్ని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి దాదాపు ఒక 10 నిమిషాల పాటు టైం పడుతుంది. కాబట్టి మూత పెట్టేసి సన్న మంట పైన మనం వీటిని వేపుకోవాలి. ఈ పచ్చళ్ళు మాత్రం భలే టేస్టీగా ఉంటాయి. మనం రెగ్యులర్గా టమాటో, దోసకాయ అలాగే వంకాయ పచ్చళ్ళని మనం రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాము. ఒకవేళ మీరు కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ క్యాబేజీ పచ్చడిని ట్రై చేయాల్సిందే. తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఎవరికొకరికి తెలియకుండా ఉంటుంది కదా. మరి ఈ క్యాబేజీని మనం వేపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర రోలు ఉన్నట్లు అయితే ఈ రోటీలో కూడా మనం పచ్చడిని నూరుకోవచ్చు. ఇప్పుడు మనము క్యాబేజీ, టమాటో అలాగే పచ్చిమిర్చి ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేయడం కానీ లేదంటే ఇంకొక మెథడ్లో చేయడం కానీ చేయకూడదు. డైరెక్ట్గా 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోండి, బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులోకి కొత్తిమీరని జల్లి సర్వ్ చేసుకోవడమే. తాలింపు కూడా అవసరం లేకుండా ఈ పచ్చడిని మనం ఇలా తీసుకుంటే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం.